ఓం నమో వెంకటేశాయ టీటీడీ వాళ్ళు లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఆ అప్డేట్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను ముందుగా ఫస్ట్ అప్డేట్ ఏంటంటే గనక నవంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అన్నవి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే మూడు వందల రూపాయల దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు రేపు ఉదయం తొమ్మిది గంటలకు లాగిన్ అయ్యి మీరు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అన్నవి బుక్ చేసుకోవచ్చు సెకండ్ అప్డేట్ ఏంటంటే గనక లక్కీ డిప్ ద్వారా దర్శనం చేసుకునే ఆర్జిత సేవలు అంటే సుప్రభాత సేవ తోమాల సేవ అర్చన సేవ అష్టదల పదపార పద్మారాధన సేవ ఈ నాలుగు సేవలు ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు రేపు ఉదయం పది గంటల నుంచి అలాగే ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల వరకు అంటే ఈ రెండు రోజులు వాళ్ళు రిజిస్ట్రేషన్స్ అనేవి అవైలబిలిటీలో పెడతారు కానీ ఈ రెండు రోజుల్లో మీరు రిజిస్టర్ అయితే ఈ రిజిస్టర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లక్కీ డిప్ అనేది తీయడం జరుగుతుంది రేపు పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ పది గంటల లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళు లక్కీ డిప్ తీసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈమెయిల్స్ అన్నవి పంపడం జరుగుతుంది సో అలా పంపిన వాళ్ళు మీరు అప్పుడు అమౌంట్ పే చేసి మీ సేవలను మీరు అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే మూడవ అప్డేట్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో దర్శనం చేసుకునే ఆర్జిత సేవలు అయిన కళ్యాణోత్సవము ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవము అయితే ఈ నాలుగు సేవలలో పాల్గొనాలి అనుకుంటారో వీళ్ళు రేపు మధ్యాహ్నము మూడు గంటలకి అయితే కనుక ఈ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అయితే ఈ టికెట్స్ ఫస్ట్ ఇన్ అవుట్ పద్ధతిలో ఉంటాయి కాబట్టి అంటే ఎవరైతే ముందుగా బుక్ చేసుకోవడం జరుగుతుందో వాళ్ళకే ఇవి అలాట్ అవుతాయి కాబట్టి ఈ సేవలు బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రేపు మధ్యాహ్నం మూడు గంటలకి మీ మీ ఐడియల్తో లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవచ్చు ఇక నాలుగవ అప్డేట్ ఏంటంటే గనక అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ సేవా టికెట్స్ అన్నవి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తొమ్మిది గంటలకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి అయితే ఎవరైతే మూడు వందల రూపాయల ఆలు లేదా ఆర్జిత సేవలు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈ అంగప్రదక్షిణ సేవా టికెట్లను బుక్ చేసుకుని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఇందులో ముఖ్య విషయం ఏంటంటే కనుక అయితే ఈ అంగప్రదక్షిణ టికెట్స్ అన్నవి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఐదు వరకు మాత్రము రిలీజ్ చేయడం జరగదండి ఎందుకంటే అప్పుడు సాలకట్ల బ్రహ్మోత్సవం కారణంగా ఈ ఐదు రోజులు అన్నవి వాళ్ళు అలౌట్ చేయటం లేదు కాబట్టి అక్టోబర్ ఐదు నుంచి మీరు అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా మీరు టికెట్స్ అన్నవి మీకు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అలాగే ఐదవ అప్డేట్ ఏంటంటే కనుక నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల అకామిడేషన్స్ అన్నవి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ తొమ్మిది గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఎవ్వరూ కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్లేదండి ఒక్కసారి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను వినండి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన నవంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అన్నవి రేపు ఉదయము తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తారు అలాగే నవంబర్ నెలకు సంబంధించిన లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ అన్నవి రేపు ఉదయము పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల వరకు ఓపెన్లో ఉంటాయి అలాగే ఆర్జిత సేవలైన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో ఏవైతే ఉన్నాయో అయితే ఈ సేవలు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ టిక్కెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన సేవ టికెట్స్ అన్నవి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తొమ్మిది గంటలకు రిలీజ్ చేస్తారు